రాయలసీమ బ్యాక్డ్రాప్ సినిమాలతో భారీ క్రేజ్ తెచ్చుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. మూడోసారి రాయలసీమలోని హిందూపురం నుంచి ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగుతున్న వ్యక్తి. రాయలసీమ గొప్పతనాన్ని మరిచి అక్కడ అంతా రక్తపాతంతో నిండి ఉంటున్న 2.5 దశాబ్దాల క్రితమే తప్పుడు సంకేతాలు ఇస్తూ సమరసింహారెడ్డితో లాభపడ్డాడు. అప్పటినుంచి అదే కిక్కును కొనసాగిస్తూ తాజాగా వీరసింహారెడ్డితో అఖండమైన లాభాలను పొందాడు. రాజకీయంగా సినిమాల పరంగా రాయలసీమతో ఎంతో లబ్ధి పొందిన బాలకృష్ణ ఉండేది మాత్రం హైదరాబాదులోనే. సంవత్సరానికి 2 సినిమాలు తీస్తూ ఎన్నికల సమయంలో వచ్చేసరికి హిందూపురంలో వాలిపోతాడు నందమూరి బాలయ్య. చివరకు కరోనా సమయంలో హిందూపురం ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. అలాంటి కష్ట సమయంలో కూడా ఆయన భాగ్యనగరంలోనే ఉండిపోయాడు. ఇప్పుడు ఎన్నికలు రాగానే మరోసారి హిందూపురం వచ్చి ప్రజలకు మేకప్ వేసే పనిలో ఉన్నాడు. కానీ ఈసారి మేమే బాలయ్యకు ప్యాకప్ చెప్తామని అంటున్నారు అక్కడి ప్రజలు. 30 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీనే ఇక్కడ ఉంటుంది, కానీ ప్రజలకు చేసింది శూన్యం. 1983 నుంచి ఇప్పటి వరకు అక్కడి ప్రజలు తెలుగుదేశం పార్టీ వెంటే నడుస్తున్నారు. 2014 ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి 16,000 ఓట్లతో గెలిస్తే 2019 ఎన్నికల్లో మాత్రం 17,000 ఓట్లతో నెగ్గారు. మొత్తం 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న హిందూపురం నియోజకవర్గానికి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం అని చెప్పాలి. దీనికి ముఖ్యంగా కారణం బాలయ్యే అని కూడా చెప్పవచ్చు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడి ప్రజలకు 7 సంవత్సరాలకు ఒకసారైనా పలకరించి, కనీసం పలకరించిపోతాడా అంటే కూడా అవి కూడా లేవట. ఇక ఎమ్మెల్యేగా బాలకృష్ణ పనితీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరే. ఆయన సమయం అంతా సినిమా షూటింగ్లకే కేటాయించడానికి సరిపోతుంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే. ఎప్పుడో తనకు బుద్ధి పుడితే అడప హిందూపురం వెళ్ళి హల్చల్ చేసేవారు తప్ప ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళకు న్యాయం చేసే అడుగులైతే ఏ పొద్దు చేయలేదు. అక్కడక్కడ అప్పుడప్పుడు వెళ్ళడం, బాలకృష్ణ సర్కస్ ఫీట్లు చేసేవారు. కానీ ఎప్పుడైతే అధికారం పోయిందో బాలకృష్ణ హిందూపురం వైపు కూడా చూసే పరిస్థితి లేదట. 30 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ వెంట నడిచిన హిందూపురం ప్రజలకు బాలకృష్ణ చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదంటున్నారు. అందుకే హిందూపురం పరిధిలో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా అక్కడి ప్రజలు ఓడించేశారు. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో లేని సమయంలో కూడా హిందూపురం మున్సిపాలిటీని ఆ పార్టీ నిలుపుకోలేదు. ఉనికిని గట్టిగా చాటుకునే పరిస్థితి ఉండేది. అయితే బాలకృష్ణ గత ఎన్నికల్లో హిందూపురం నుంచి నెగ్గినా కూడా మున్సిపల్, ఇతర స్థానిక ఎన్నికల్లో దారుణమైన ఓటమి టీడీపీ చవిచూసింది ఇక్కడ. దీనికంటటికీ కారణం బాలకృష్ణ అని చెప్పవచ్చు. గెలిపించిన ప్రజల కోసం నిలబడకుండా నిత్యం సినిమా షూటింగ్లతో బాలయ్య బిజీగా ఉంటూ వస్తున్నారు. దీంతో నియోజకవర్గ బాధ్యతలను ఆయన పిఏలు చూసుకుంటూ వస్తున్నారు. డబ్బులు దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం తప్ప ఆ పిఏలు చేసిందేమీ లేదంటున్నారు ప్రజానీకం. దీంతో అక్కడి ప్రజల్లో బాలయ్యపై చాలా పెద్ద ఎత్తున తీవ్రమైన వ్యతిరేకత రావడం మొదలైంది. అందుకే గత మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు హిందూపురం ప్రజలు తెలుగుదేశం పార్టీని చావు దెబ్బ కొట్టారు. ఇదే రేంజ్లో రాబోయే ఎన్నికల్లో బాలయ్యకు ఇదే గతి పడుతుందని కూడా హిందూపూర్ ప్రజలు ఇక్కడ వార్నింగ్ బెల్ మోగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని పొత్తులు వేసినా, ఎన్ని జిమ్మిక్కులు వేసినా ఈసారి బాలకృష్ణ గెలుపు మాత్రం కష్టమే అని చెప్పవచ్చు. హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య 2014లో ఎంపికయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? నమ్మి గెలిపించిన ప్రజల కోసం అండగా నిలబడతారు. కానీ బాలయ్య ఆ పని అస్సలు చేయలేదు. తన పంతాను మార్చుకోకుండా సినిమాలతోనే తన 10 ఏళ్ల ఎమ్మెల్యే కాలాన్ని పూర్తి చేశారు. 10 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతూనే 12 సినిమాలు విడుదల చేసి 13వ చిత్రం కూడా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. సినిమాలతో పాటు ఓటీటీ షోలతో బాలయ్య ఫుల్ బిజీగా కాలం గడిపేస్తున్నాడు. తన ఎమ్మెల్యే అనే పదాన్ని కూడా మర్చిపోయే ఉంటారు బహుశా. 2014 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా 10 ఏళ్ల కాలం ఉంటూనే 13 సినిమాలు తీసిన ఈ బాలయ్య పదవి లేకుండా, అంటే 2004 నుంచి 2014 వరకు 14 సినిమాలు విడుదల చేశారు. ఈ లెక్కలు చాలు హిందూపురం ప్రజలకు బాలయ్య ఏం చేశారు, ఎక్కడ అందుబాటులో ఉన్నాడో అనేదానికి చెప్పవచ్చు. ఇలాంటివన్నీ కూడా ప్రజానీకం ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత హిందూపురంలో చాప చుట్టేసి అక్కడి ప్రజలను గాలికి వదిలేసి సినిమాలే పూర్తి ఫోకస్ పెట్టేశారు. బాలకృష్ణకు ఫ్లాపులు పడితే చాలు రాయలసీమ బ్యాక్డ్రాప్ పేరుతో సినిమా తీస్తాడు. అందులో సీమ గురించి తక్కువ చేస్తూ చూపించడం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. రాయలసీమ అంటే రక్తపాతం,
అక్కడ అందరూ వికృతంగా కనిపిస్తారని తన సినిమాలో చూపించడం, రాక్షసుల్లాంటి వాళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉంటారని చెప్పడం, అక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదని చెప్పడం, వాళ్ళందరినీ నరికి చంపంది అని బాలకృష్ణ ఒక్కడే, వాళ్ళందరినీ నరికి చంపేది బాలకృష్ణ ఒక్కడే అన్నట్లుగా చూపిస్తుండడం మనమంతా చూస్తుంటాం. బాలకృష్ణ ప్రతినిత్యం వహించేది రాయలసీమలోని హిందూపురమే. గతంలో తన తండ్రి అదే నియోజకవర్గం నుంచి పలుసార్లు ఎన్నికైన వ్యక్తి బాలకృష్ణ వియంకుడు. పుట్టి పెరిగింది కూడా ఈ రాయలసీమలోనే. ఇవన్నీ ఆయన కంటికి కనిపించకపోవడం నిజంగా బాధాకరం. తనకు రాయలసీమ సినిమా జీవితాన్ని ఇస్తే అదే ప్రాంతానికి చెందిన హిందూపురం రాజకీయ భిక్ష పెట్టిందని చెప్పవచ్చు అలాంటి ప్రాంత ప్రజలనే చిన్నచూపు చూసే బాలకృష్ణకు ఈసారి ఎన్నికల్లో హిందూపురం ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయంగా కనబడుతుంది. ఈసారి నువ్వు ఎలా గెలుస్తావో చూస్తామంటున్న ప్రజానిక ముందు సవాల్గా నిలబడుతున్నాడు బాలయ్య. దీన్ని బట్టే అర్థమవుతుంది, ఓవైపున బావ, మరోవైపున బావమరిది అందరూ కలిసికట్టుగా ఓడిపోయేదానికి సిద్ధంగా, ప్యాకప్ అనేదానికి ఉన్నారు రెడీగా.